మహిళా రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేపట్టబోయే దీక్షకు లైన్ క్లియర్ అయింది. జంతర్మంతర్ వద్ద బీజేపీ చేపట్టాలనుకున్న దీక్షాస్థలిని దేన్ దయాల్కి మార్చాలని బీజేపీ నిర్ణయించుకుంది. బీజేపీ నిర్ణయంతో కవిత దీక్షకి లైన్ క్లియర్ కావడం గమనార్హం. కాగా మహిళా రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్కి వ్యతిరేకంగా బీజేపీ రేపు దీక్ష చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఇక తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రేపు దీక్ష చేపట్టనున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ బీజేపీ పోటాపోటీ దీక్షలతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. మహిళా రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేపట్టబోయే దీక్షకు లైన్ క్లియర్ అయింది. జంతర్మంతర్ వద్ద బీజేపీ చేపట్టాలనుకున్న దీక్షాస్థలిని దేనదయాలకి మార్చాలని బీజేపీ నిర్ణయించుకుంది. బీజేపీ నిర్ణయంతో కవిత దీక్షకి లైన్ క్లియర్ కావడం గమనార్హం. కాగా మహిళా రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్కి వ్యతిరేకంగా బీజేపీ రేపు దీక్ష చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. సీతారామరాజు, ఇక ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ఢిల్లీకి వెళ్ళడం, ఇక దానికి సంబంధించి ఈ రోజు బీజేపీ పార్టీలో మాత్రం పెద్ద ఎత్తున రేపు బీజేపీ దీక్ష చేపట్టాలి, మహిళా గుస బీజేపీ భరోసా పేరుతో దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం. ఇక ఈ విషయాలకు సంబంధించి గత 9 సంవత్సరాలుగా మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు కానీ మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకు ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పట్టుబడినందుకు మాత్రమే ఇక దాన్ని పక్కదో పట్టించాలనే ఉద్దేశంతో ఈ జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టడం ఉంది అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే ఇక్కడ బహిర్గతమవుతున్నాయి. ఇక దీనికి నిరసనగా రేపు బీజేపీ స్టేట్ ఆఫీస్ నందు పెద్ద ఎత్తున మహిళా మోర్చా ఆధ్వర్యం, బండి సంజయ్ ఆధ్వర్యంలో మహిళా మోర్చాకు సంబంధించినటువంటి సభ్యులు పెద్ద ఎత్తున దాదాపు ఒక్కొక్క జిల్లా నుంచి 10,000 మంది సహా దాదాపు 10,000 మందితో ఇక్కడ దీక్ష చేపట్టనున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి మహిళలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, గత 9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి పథకాలను వేరు చేస్తూ ముఖ్యంగా మహిళలపై జరుగుతున్నటువంటి దాడులను ప్రజలకు తెలియజేసే విధంగా దీక్ష ఉంటుంది. ఇక ఈ దీక్షతోనైనా ఎన్నడూ మహిళలపై కనీసం ఒక మహిళలపై సానుభూతి చూపినటువంటి ఎమ్మెల్సీ కవిత జంతర్ మంతర్ లో దీక్ష చేపట్టడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి గత కొన్ని రోజుల క్రితం ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో జనగాం గిన్నీ తాండాకు సంబంధించినటువంటి మెరికో విద్యార్థి అయినటువంటి ప్రీతి విషయంలో మరి వెంటనే ఎందుకు స్పందించలేదు, అక్కడ నిమ్స్ అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఎందుకు చేరుకోలేదు, ఎందుకు ఇప్పటి వరకు అటు వారి కుటుంబాలకి భరోసా ఇవ్వలేకపోయింది, ఈ విషయాలపై కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు కొత్తగా ఢిల్లీలో అక్కడ దీక్ష చేపడితే కేవలం 33% రిజర్వేషన్కే అక్కడ తీసుకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అన్యాయాలపైన ఆకృత్యాలపైన ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని చెప్పేసి తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సీతారామరాజు, రాణి, చూస్తా ఉంటే కేటీఆర్ కవిత మాట్లాడిన దానికి కౌంటర్ గా బండి సంజయ్ కిషన్ రెడ్డి మాట్లాడడం ఒక విధంగా చూస్తుంటే చాలా హాట్గా జరుగుతున్నాయి రాజకీయాలన్నీ కూడా. ఒక విధంగా అంటే ఎవరి తప్పులు వాళ్ళు కవర్ చేసుకునే ప్రయత్నంలో వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, ఈ కౌంటర్ చేయడం అంటే ఒక విధంగా ప్రజలకి వీళ్ళు ఎలాంటి సందేశాలు ఇవ్వబోతున్నారు? యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటి, దాని మీద మాట్లాడాలి. కానీ ఇప్పుడు కవిత చేశారు అని ఈడీ ఆరోపిస్తుంటే బీజేపీ చేసే పనికి తెలంగాణ తలంచుదని, ఈవిడ తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా
మీడియా ముందు మాట్లాడడం, దాన్ని బీజేపీ వాళ్ళు ఖండించడం, దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు రాణి? అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా వారి వారి యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఈ నిరసనలు దీక్షలు అని చెప్పేసి మనం అర్థం చేసుకో ఒక తప్పని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులుగా దాదాపు మరి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తున ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున ఎక్కడ మహిళా మోర్చాలు కానీ మహిళలకు సంబంధించి కానీ నిరసన దీక్షలు చేపట్టింది చాలా అరుదు అని చెప్పేసి మనం కూడా గమనించాలి. ఇక ధిక్కరిస్తాము ఎప్పుడైతే ఈడీ విచారణ చేపట్టిందో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికార ప్రభుత్వానికి సంబంధించి కానీ ఇప్పుడు కొత్తగా మహిళల పార్లమెంట్ లో అంటే మహిళా బిల్లుకు సంబంధించి ఈమె గతంలో కూడా మాట్లాడాను, మహిళల కోసం నేను ఎన్నోసార్లు పోరాటం చేశానని చెప్పడం, మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఇప్పటి వరకు అక్కడ మనకు అంటే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు హాస్పిటల్స్ లో కానీ అక్కడ కాలేజీలో కానీ ఇక్కడ ఏ ప్రైవేటు ప్రభుత్వ సంస్థల్లో కానీ అనేక రకాలుగా మహిళలపై దాడులు జరుగుతున్న స్పందించని ఇటు అధికార పక్షం ప్రతిపక్షం కొత్తగా వారి వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ యొక్క నిరసన దీక్షను చేపడుతున్నారు అని చెప్పేసి ప్రజలైతే అంటున్నారు. మరి నిజంగా ఈ యొక్క విచారణలో ఏం వెలువడుతుంది, లిక్కర్ స్కామ్ కేసులో నిజంగా పట్టుబడిందా, కావాల్సుకొని ఆరోపణలు చేస్తున్నారా అనే ఈ విషయాలు కూడా బయటికి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ నిరసన దీక్షలకు సంబంధించి మరి గతంలో ఎన్నడూ లేనంతగా నిరసన దీక్షలు ఇక్కడ బీజేపీ ప్రభుత్వం చేపట్టడం పట్ల మహిళా మోర్చాలకు సంబంధించి ఒకవేళ అధికారంలోకి వచ్చినా అధికారంలోకి రాకపోయినా ఇదే స్టాండ్ తో ముందుకెళ్ళబోతుందా, ఏ రాష్ట్రంలో జరిగినటువంటి చిన్న అంటే మహిళలకు సంబంధించినటువంటి ఏ విషయంలోనైనా ఈ విధంగానే స్పందిస్తుందా అనేది ఇంకా మనకు వచ్చేటువంటి పరిస్థితులను మన బట్టి మరి వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది, నిజంగా వీళ్ళు ప్రజల సేవ కోసమే చూస్తున్నారా లేదంటే వాళ్ళ రాజకీయ కోణంలో వాళ్ళ స్వార్థం మరి అధికారంలోకి రావడానికేనా అని కొంతవరకైతే ఎదురు చూడాల్సి ఉంది సీతారామరాజు. థ్యాంక్ యూ రాణి.